నమస్తే, నేను సి కళ్యాణ్ మాట్లాడుతున్నానండి. ఇప్పుడే మా ప్రత్యర్థి మా సోదరుడు దిల్ రాజు ప్రెస్ మీట్ చూశాను. దాని క్లారిఫికేషన్ చెప్పాలని చెప్పాను జస్ట్, ఎందుకంటే రేపే ఎలక్షన్, ఈరోజు ఈవినింగ్ పెట్టారు కాబట్టి నేను కూడా దాని క్లారిఫికేషన్ చెప్పాలి, దాన్ని ఇది చేయాలని చెప్పే ఈ నా ప్రయత్నం. ఓన్లీ వన్ థింగ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబు యుఎఫ్ఓ మ్యాటరు ప్రపంచం అంతా అన్నారు, లేకపోతే ఇండియా వైడ్ అన్నారు. నో, మీరు చేస్తాను చేయగలను అని చెప్పి స్ట్రైక్ చేయించారు. అసలు ఒక నెగోషియేషన్స్ లీక్ దాకా కూడా రాపిస్తున్నారు ఎఫ్ఐఆర్ రాజు గారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్, ప్రయత్నం ఫెయిల్యూర్ అవుతుంది, 100% కరెక్ట్. రేపు ఉదయం కళ్యాణ్ వస్తే చేసేస్తాడనో మీరు వస్తే, కానీ మీరేమంటున్నారంటే ఈ సీట్లో కూర్చుంటేనే నేను చేస్తానంటున్నారు. అసలు గిల్డ్ని పెట్టుకున్నారు సార్, గిల్డ్ అనేది ఏర్పడే టయానికి మీకు ఇంకా తెలుసో లేదో, ఇట్స్ కాల్డ్ ఎల్ఎల్పి, డబ్బు కొరకే పెట్టిన ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ఎవ్వరు ఫామ్ చేశారో ఆ వ్యక్తి నన్ను అడిగాడు, నన్ను రమ్మని. ఆ రోజు నేను రానని చెప్పాను దాంట్లోకి, ఈరోజు నేను రానని చెప్తున్నా. మీకు ఒకటే చెప్తున్నానండి, గిల్డ్ పెట్టుకున్నారు, బ్రహ్మాండం బాగానే ఉంది, సినిమా తీసిన వాళ్ళు వచ్చారండి మీ దగ్గరికి మెంబర్షిప్లు జాయిన్ చేశారు, ఏం అసోసియేట్గా ఇచ్చారు? మీరేమో 12 మెంబర్లు, వాళ్ళందరూ అసోసియేట్ మెంబర్లు, ఆ ప్రొడ్యూసర్లు వచ్చారు కదా సినిమా తీసొచ్చారు, అది చిన్న సినిమా కావచ్చు లేదా పెద్ద సినిమా కావచ్చు ఏదైనా కావచ్చు. మీరు అంటున్నారు ఈరోజు మాకు ఇదిగో ఈ 17 మంది ఈ 20 మంది మా ప్రొడ్యూసర్లు ఉండమంటున్నారు కాబట్టి నేను నన్ను 200 మంది చిన్న ప్రొడ్యూసర్లు ఉండమంటున్నారు సార్, వాళ్ళ ఆకలి ఆవేదన బాగా చెప్పుకుంటున్నారు నా దగ్గర. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా కలిసి అడిగారా? నిన్న చెప్పారు మీరు ఏమని, ఒక దీంట్లో ఇచ్చారు, నేను అందుబాటులో లేకపోతే ఈసీలో ఉండేవాళ్ళందరూ అందుబాటులో లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్లు చిన్న వాళ్ళని పెట్టాము, 30% వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళకి రక్షణ వేసే వాళ్ళని పెట్టామని చెప్పి మీరు చెప్పారు. మా దగ్గర ఉండేవాళ్ళందరూ వాడేశారు ఫుల్గా ఎనీటైమ్ సేవ చేయడానికే, ఈ ఆర్గనైజేషన్ ఉండేది ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి, సేవ చేయడానికి. డెవలప్ చేయలేకపోవడానికి కారణం ఏమిటండి? మీ గిల్డ్ నుంచే డెవలప్ చేయొచ్చు కదా, ఏ గిల్డ్ వాళ్ళకు వచ్చిన సమస్యలు వచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్ను చేపలు తెచ్చాలా? ఈ రోజుకి మీ సమస్య వస్తే ఎక్కడికి వస్తున్నారు? ఇక్కడికే వస్తున్నారు బాబు. యాడ్ల మీద వాటి మీద డబ్బు పంచుకునే దానికి, డబ్బు తీసుకునే దానికి మాత్రం గిల్డ్. ఇంకోటి తెలుసో లేదు సార్, మేము ఫ్లైట్ టికెట్లు వేసినట్టుగా పిలవాలా? ఫ్లైట్ టికెట్లు వేయలా, ఎందుకంటే ఫ్లైట్ టికెట్లు వేసి ఇక్కడ ఓట్లు కాదు మాకు కావాల్సింది, చిన్న మాత్రకి మేలు జరగాలని. అలాంటిది ఉంటే మేము చిన్న మాత్రకి హెల్ప్ చేస్తాం. మీరు ఇంకా ఒకటి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు, మీ మాట వెనక్కి తీసుకోండి, యూఆర్ వెరీ రాంగ్. నువ్వు తేడా ఇన్సూరెన్స్, మీ టీమ్ తేడా ఇన్సూరెన్స్, మన ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు తేడా ఇన్సూరెన్స్. 1999లో దాసనారాయణరావు గారు ప్రెసిడెంట్గా, కేఎస్ రామారావు గారు నేను సెక్రటరీగా ఉండి మెడిక్లెయిమ్ అనేది తీసుకొచ్చాం. ఆ రోజు ఏంటో ప్రాబ్లం తెలిసి, ఇది 1999 నా ఇది 2023 మీకు కూడా ఇది అనుకుంటున్నారు అంటే 24 సంవత్సరాల క్రితం తీసుకొచ్చాం మేము దీన్ని. ఈరోజు వచ్చి మేము తెచ్చాం మేము తెచ్చాం అంటున్నారు. మీరు ఈరోజు చేసిన ఎవ్రీథింగ్ నేను ముందు ప్రెసిడెంట్గా ఉండి ప్రపోజ్ చేసి ఫినిష్ చేసి కొత్త కమిటీ వచ్చేస్తుందన్నా, మీ కమిటీ వాళ్ళు ఇప్పుడు శాఖలు కుదుకుంటున్నారు. మీకు కూడా తెలుసో లేదో, ఈరోజు సోకాళ్ళు మీరు చెప్తున్నారు చిన్న ప్రొడ్యూసర్లు మేము జాయిన్ చేసుకున్నాం వాళ్ళు ఇది చూస్తారని. మోహన్ గౌడ్ గారు కానీ, మోహన్ వడ్రపట్ల కానీ, పద్మిని గారు కానీ, బెక్కం వేణుగోపాల్ గారు కానీ ఈ మెడిక్లెయిమ్ పెట్టేదానికి ఈ అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్లు కూడా కాదండి. ఫస్ట్ ఒక్కటి, మనం మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండాలండి. అవకాశం ఎలక్షన్ దీని గురించి కాదు. ఫస్ట్ యూ అండర్స్టాండ్, మీరు మెడిక్లెయిమ్ తేలేదో, మెడిక్లెయిమ్ నేను తెచ్చా. అపోలోలో ఒక సంఘటన చూసిన తర్వాత నా కడుపు నుంచి పండిన బై ఫైర్ కొరకు, ఒక చిన్న నిర్మాణం జరిగిన ఫైర్ కొరకు తెచ్చిన మెడిక్లెయిమ్. దయచేసి మెడిక్లెయిమ్ గురించి చెప్పుకునే చెప్పుకోవద్దండి. మీరు చేయగలిగితే గిల్డించి చేయండి సార్, ఉన్నారు కదా 17 మంది ప్రొడ్యూసర్లు, సమస్యలే మీ మీ సినిమాలతో వచ్చే సమస్యల్ని మీరు 17 మంది ఆపేసి కూర్చోండి, రండి మీరు నిజాయితీ ఇచ్చారండి. మేమైతే ఇక్కడి నుంచే కంటెంట్ చేస్తాం, మేమే తయారు చేస్తాం, మేమే ఇస్తామని రండి.
ఇంట్లో కూర్చోండి, చేయిస్తేనే చేస్తారా మీరు? నేను చేయలేకపోయినా చేస్తాం. 4 సంవత్సరాలు చేయించారు సార్ వైస్ ప్రెసిడెంట్గా. మీ మనిషే ప్రెసిడెంట్ ఉన్నా అండి. మీకు కావాలి ఈ రోజు మీరు అక్కడ కూర్చోబెట్టుకున్నా సునీల్ నారాయణ గారి నాన్నే నారాయణ దాస్ గారు ప్రెసిడెంట్. మీరు మీ ఇప్పుడు మీ పేపర్లకి మీకు సపోర్ట్ చేస్తా తిరుగుతుండేటటువంటి బసరెడ్డి గారు, ఆయన ప్రెసిడెంట్. 4 సంవత్సరాల నుంచి మీ పక్కన మీకు ఇందాక చెప్పారు మీరు నాకు సలహాలు పాటించాడు దాము అని. ఆ దాము గారే సెక్రటరీ. ఇంకేంటి సార్ మీరు చేసేది? డెఫినెట్గా ఒక పని చేయండి, అందరికీ రమ్మందాం, ఓటేయమందాం. వేస్తారు మీకు కూడా తెలుసో లేదో, ఎవరో చెప్పారు పిచ్చి మాటలు అనేసి మాట్లాడుతున్నారు. ఈ సమస్త ఈ బైలాలను తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. ఈ బైలాలో ఏంటంటే సమస్తకి ఓటు పర్సన కాదు. ఆ పర్సన్ మీరు చెప్తున్నారు రీసెంట్ చేసేసుకున్నారు ఓట్లు వచ్చేస్తున్నాయి, పిచ్చివాళ్ళలాగా మాట్లాడుతున్నారు సార్ మీరు. ఆడు రిజిస్టర్ చేసి సినిమా తీస్తే రెగ్యులరైజ్ చేస్తారు అంటే సినిమా తీసిన వాడు పిచ్చోడా, ఈ ఓటు కొరకు చేశాడా? ఫస్ట్ ఏ ఆ 20 మంది ఓట్లు అడుక్కో, నీ తెలివి ఉంటే నువ్వు కన్యం చేసుకో. నువ్వు కన్యం చేసుకోవడం చేత కాకుండా వాళ్ళ ఓట్లు ఉన్నాయి ఓట్లు ఉన్నాయని మాట్లాడితే ఇట్ ఈస్ రాంగ్ రాజు గారు. బయలాలు తెలుసుకోండి. మీరు చెప్పారు గిల్డ్ గిల్డ్ హాలీవుడ్లో కూడా ఉంది. ఈరోజు మీ సంస్థ ఎలాగా ఒక ఆర్గనైజేషన్లో అలిగెళ్ళిపోయిందో బాలీవుడ్లోది అలానే అలిగెళ్ళింది, చెన్నైలోది అలానే. ఈ గిల్డ్ అనే స్టార్ట్ అయిన ప్రతి దగ్గర వాళ్ళకి దమ్ము లేక, వాళ్ళు కన్యం చేసుకోలేక, వాళ్ళు మాట్లాడుకోలేక అలిగెళ్ళిన సంస్థలు ఎక్కడా సక్సెస్ కాల. ఎందుకంటే పేరెంట్ బాడీ ఈజ్ పేరెంట్ బాడీ. నేను ముందు నుంచి అదే చెప్తున్నాను, మన సమస్య మనకి ఎందుకంటే చెరువు మీద అలిగి ముడిగడుకోకపోతే వాసన మన వస్తుందండి. అక్కడ ఉండి అక్కడ ఫైట్ చేసే మనం సక్సెస్ అవ్వాలి. డెఫినెట్గా రేపు ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ఎవరు సెక్రటరీ అవుతారు పక్కన పెడతాం. సమస్యలు ఉన్నాయి, ఎవరు ప్రెసిడెంట్ అయినా రండి కలిసి పోరాడతాం. దాంట్లో మేజర్గా మీ స్వలాభాల కొరకు పెద్ద నిర్మాతలు రేట్లు పెంచుకోనో లేకపోతే ఎక్స్ట్రా షోలు వేసుకొని మెమ్మీ షోలు చేసుకున్నారు కదా, అలాగే చిన్న సినిమాకి ఏం చేయాలనేది ఆలోచించండి. డెఫినెట్గా మీరు అది చేయగలిగిన రోజు నేను సెల్యూట్ కొట్టి మీకు రెడ్ కార్పెట్ ఆ రోజు వరుస్తాం. ఈరోజు గ్యారంటీగా పంచరండి. వాళ్ళకి తెలుసు, ఓటర్లందరికీ తెలుసు, ఎవరు ఫోన్ చేస్తే దొరుకుతాడో తెలుసు. మీకు కూడా తెలుసో లేదో ఈరోజు నన్ను సోకాళ్ళు చాలామంది అడిగారు ఏమని, సార్ డిన్నర్కి రమ్మని మెసేజ్ మీద వెళ్ళి రండియా, ఎంజాయ్ చేసి రండియా, కావాల్సింది ఏంటయ్యా, ఆ డబ్బంతా మంగనే ఎంజాయ్ చేసి రండి అని చెప్పాను. నేను ఎవరిని నియంత్రించను. మీరు ఇంకో మాట చెప్తున్నారు, మీ ఎన కూర్చున్న అభిషేక్ నామ సత్యనారాయణ మా ప్యాన్ల క్యాండిడేట్లు వాళ్ళు వేసుకున్నారని. యు ఆర్ వెరీ రాంగ్ రాజు గారు. వాళ్ళు మీ క్యాండిడేట్లు కాదు, మేము నామినేషన్ వేయించాం. అదే మీ క్యాండిడేట్లు అయ్యి ఉంటే మమ్మల్ని వచ్చి కాలు పట్టుకొని అడుగుండేవాళ్ళు. మేము నామినేషన్ వేయించాం మా క్యాండిడేట్లు. మీరు మాకు రాజీవ్ కుదిరే టైంలో ఆ ఇద్దరు పేర్లు మీరు తీసేశారు. మీ వాళ్ళు కావాలంటే సుధాకర్ రెడ్డి నడుక్కోండి, భరత్ చౌదరిని అడుక్కోండి, మీ ఇంకొక ఆయన కూడా ఉంటాడు వాడిని అడుక్కోండి. మేము తీసేలా అప్పటి నుంచి ఉంచాం, ఇప్పటి నుంచి వస్తాం. మీకు కూడా తెలుసో లేదో నువ్వు ఓట్లేస్తే నేను ఓట్లేస్తే గెలిచి వచ్చేది వాళ్లే. మేమే వాడగొట్టేదానికి ప్రయత్నించడంలా ప్యానర్లు వేసి వాడగొట్టేదానికి. ఇవన్నీ ప్రాక్టికాలిటీ సార్. ఎందుకు ఎందుకు గాడి కప్పి మాట్లాడుతున్నారు? ఏదో ప్రశ్న పెట్టండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇక్కడ ఏదో తప్పు జరిగిపోయింది, ఓట్ల రాజకీయం ఉంది. ఓట్ల రాజకీయం ఏంటి సార్ ఉండేది? సమస్త ఆ సమస్త ఓటు ఉంది. దట్ ఈస్ ద బైలా ఫిలిం చాంబర్స్. మీరు అనుకున్నారు 2015 మీరు తీర్చారంటారేంటి ఒక్క ఓటు? ప్రపోజల్ పెట్టింది మేము, బైలా కమిటీలో చర్చించింది మేము, మీరు లేరు కూడా లేరండి. కావాలంటే మేము చూసుకోండి మీ ఈ సొసైటీ. మీరు వెళ్ళారు ఎక్కడికి? మేము బయట వెళ్ళిపోతాం అని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారో తెలుసా? ఈసీ మెంబర్లు కానీ పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు ఉండేటప్పుడే వెళ్ళిపోయారు సార్. మీరు చిన్నవాళ్ళు ఉండి చిన్నవాళ్ళు డ్యామేజ్ చేస్తే కాదు, పుస్తకాలు తిరగేసుకోండి, అన్నీ చదువుకోండి. ఫర్దర్గా ఎప్పుడైనా పబ్లిక్ చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్పండి. నేను కూడా క్లారిటీగా చెప్దామని సవినయంగా మీకు మాట్లాడిన దాన్ని నేను క్లియరెన్స్ ఇస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి రేపు నిర్మాత సోదరులు అందరూ వచ్చి ఓట్లు వేయాలి 8 నుంచి 30 తారీఖు వరకు. మీకు కూడా తెలుసో లేదో మీ ఓడల్లో గ్రూపుల్లో పెడుతున్నారు ప్రొడ్యూసర్ దేవుళ్ళట. ఈ దేవుళ్ళందరూ ఏమైపోయారు సార్? మీ అందరికీ మా ప్రొడ్యూసర్ దేవుళ్ళని ఈ ఎలక్షన్ మీద చూస్తున్నా నేను.
మేము ఎప్పుడు మా సోదరులు అనుకున్నాం, మా ఫ్రెండ్స్ అనుకున్నాం, కానీ మా ఓటర్ దేవుళ్ళు, వాళ్ళు ఓటర్ దేవుళ్ళు, ప్రొడ్యూసర్ దేవుడు కాదు. కొత్తగా మీకు వచ్చింది, మీ వాళ్ళకి చెప్పండి ఈ క్షణానికి దేవుడు రేపు దెయ్యం కావద్దు. ఎప్పుడు వాళ్ళ దేవుడు లాగే ఉండాలి, మన ఫ్రెండ్స్ లాగే ఉండాలి. దే ఆర్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఫీల్ అవ్వాలి. దయచేసి అందరూ రండి, 3 గంటల లోపల వచ్చి ఓట్లేసి మీకు ఎవరైతే న్యాయం చేస్తారో, ఎవరు మీతోటే ఉంటారో అని మీరు అనుకుంటే వాళ్ళకే ఓటేయండి. డెఫినెట్గా సీట్లో ఉన్నా లేకపోయినా ఎప్పుడు మేము వెంట ఉండే సీ కళ్యాణ్, ప్రసన్న అండ్ ఎంటైర్ ఫ్యామిలీ, నమస్తే.